తిరుపతి ఉప ఎన్నికకు ఏపీ ప్రత్యేక హోదాతో ముడిపెడుతూ రాజీనామాలకు సిద్ధమని టీడీపీ చీఫ్ చంద్రబాబు సవాల్ విసరిగా వైసీపీ సీనియర్ నేత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ సవాల్ను స్వీకరించారు తిరుపతిలో గురుమూర్తి గనక ఓడిపోతే వైసీపీకి చెందిన ఇరవై రెండు మంది ఎంపీలు రాజీనామా చేస్తారని మంత్రి తెలిపారు తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక ప్రచారంలో టీడీపీ చీఫ్ చంద్రబాబు అనూహ్య ప్రతిపాదన తెరపైకి తెచ్చారు వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వినిపించిన రాజీనామా అస్త్రాన్ని సంధించారు గతంలో ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేస్తారా అని అడిగారు ఇప్పుడు మేము చేస్తాం మీకు ఆ దమ్ము ఉందా అంటూ చంద్రబాబు సవాల్ చేశారు ఇరవై ఐదు మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలో వంచి ప్రత్యేక హోదా సాధిస్తానని జగన్ చెప్పారని గుర్తు చేశారు అందుకే ప్రజలు నమ్మారని అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఒక్కసారైనా ఆ ప్రస్తావన తెచ్చారా అని ప్రశ్నించారు చంద్రబాబు టీడీపీ చీఫ్ సవాల్ చేసిన కొద్ది గంటలకే మంత్రి పెద్దిరెడ్డి రియాక్ట్ అయ్యారు చంద్రబాబు సవాల్ను స్వీకరించారు తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో ఏపీ ప్రత్యేక హోదా అంశాన్ని ముడిపెడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు విసిరిన రెఫరెండం సవాలును మంత్రి పెద్దిరెడ్డి స్వీకరించారు తిరుపతిలో మీడియాతో మాట్లాడిన మంత్రి పెద్దిరెడ్డి వైసీపీ ఓడిపోతే ఇరవై రెండు మంది ఎంపీలు రాజీనామా చేస్తారని చెప్పారు టీడీపీ ఓడితే ముగ్గురు ఎంపీలతో పాటు రఘురామరాజుతో రాజీనామా చేయిస్తారా అని ప్రశ్నించారు టీడీపీకి ఉన్నది ముగ్గురు ఎంపీలే అయినా రఘురామకృష్ణం కూడా అనుంగు అనుచరుడిగా వ్యవహరిస్తున్నాడని కాబట్టి మొత్తం నలుగురు ఎంపీలు రాజీనామాకు సిద్ధం కావాలని సవాల్ విసురుతున్నామని అన్నారు ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తుండడం తాజాగా కొత్త కేసులు మూడు వేల మార్కును దాటిన నేపథ్యంలో జాగ్రత్త చర్యల్లో భాగంగానే ముఖ్యమంత్రి జగన్ తిరుపతి బహిరంగ సభను రద్దు చేసుకున్నారని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు కోవిడ్ వ్యాప్తి కారణంగానే సీఎం జగన్ తిరుపతి సభ రద్దయింది తప్ప దీనికి వేరే కారణాలేవీ లేవని అన్నారు గడిచిన ఇరవై నెలల్లో సీఎం జగన్ చేసిన ప్రజాహిత కార్యక్రమాలే తిరుపతి ఎన్నికలో తమకు ఆయుధాలని మంత్రి చెప్పారు మరోవైపు జనసేనాని పవన్ కళ్యాణ్ను పొలిటికల్ పేడ్ ఆర్టిస్టుగా మంత్రి పెద్దిరెడ్డి విమర్శించగా మరో మంత్రి అవంత్ శ్రీనివాస్ పవన్ కొత్త సినిమా వకీల్ సాబ్పై కీలక వ్యాఖ్యలు చేశారు జనసేనాని పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా విషయంలో తాము ఇబ్బంది పెట్టలేదని మంత్రి అవంతి అన్నారు విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన సినిమా టికెట్ల ధరలపై సామాన్యులను దృష్టిలో ఉంచుకునే నిర్ణయం తీసుకున్నామని అన్నారు సినిమాలు చూసి ప్రజలు ఓట్లు వేయాలని ఎద్దేవా చేశారు వకీల్ సాబ్ సినిమాకు మూడు రోజుల పాటు ఎగ్జిబిటర్లు నిర్ణయించిన ధరలకు టికెట్లు విక్రయించుకునేందుకు అనుమతి ఇస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు ధర్మాసనం సవరించడం పదకొండవ తేదీ ఆదివారం నుంచి ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే టికెట్లు అమ్మాలని థియేటర్ యాజమాన్యాలకు కోర్టు స్పష్టం చేయడం తెలిసిందే